Hi friends, this is Dirip Morgan. Welcome to TEDMED TECH. Friends, in this video, we will unbox the V-Guard 15 liter storage water heater. And this video, lo, last question, we complete this video. Pros and cons, we will do this video. So, skip the unboxing video. Let's roll our intro. ఇప్పుడు మనం వీగార్డ్ 15 లీటర్స్ వాటర్ హీటర్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. సో ప్యాకింగ్ అయితే మాత్రం చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సో మ్యాక్సిమం 4 సైడ్స్ అయితే మీరు కట్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు 4 సైడ్స్ కట్ చేసిన తర్వాత మీరు లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది, ఆ బాక్స్ని మీరు తీయాల్సి ఉంటుంది. సో ఇది నేను మీకోసం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. అండ్ 4 సైడ్స్ చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను, అలాగే సేమ్ యాస్టీస్గా కట్ చేయండి. లేదంటే మాత్రం మళ్ళీ మీకు బాక్సింగ్ తేడా వస్తే రేపు ఒకవేళ డెలివరీ అంటే మీరు రిటర్న్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవ్వకుండా మీకు హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు ఎలా అయితే పికప్ చేయాల్సి ఉంటుంది, సో పికప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇందులో మాకు వీగార్డ్ అని ఇక్కడ రాసిన చూసారు కదా, సో 5 స్టార్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం పవర్ ఎఫిషియన్సీ. అండ్ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేసరికి 8700, కానీ నేను జస్ట్ 7100కే నేను దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఏసీ ఎంత ఇన్పుట్ ఇవ్వాలి, అండ్ ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా ఎర్థింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి సైడ్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పైన అయితే వచ్చేసరికి 15 లీటర్స్ అని రాసింది. సో ఇప్పుడు దీన్ని నేను ఈ సీల్ అయితే తీస్తాను. తీసిన తర్వాత మీరు ఒకసారి ఇది రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఫ్రీ ఇన్స్టాలేషన్తో అయితే వస్తాయి. ఫ్రీ ఇన్స్టాలేషన్ తర్వాత మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి పవర్ కార్డ్తో కలిపి ధర్మకోల్ షీట్కి ఇవ్వడం జరిగింది. సో వీటి యొక్క స్టిక్కర్స్ని అన్నిటిని చింపి మనం ఒకసారి ఈ ప్లగ్ని బయటికి రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత మనకి లోపల బాక్స్లో కంటెంట్ ఏమున్నాయో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 2 ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ అయితే, ఒక్కొక్క ఇన్లెట్ అండ్ ఒక అవుట్లెట్ పైప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఇచ్చారు. అండ్ మీకు ఇందులో 2 డమ్మీస్ అయితే ఇచ్చారు, అంటే మనకి సింపుల్గా ఎక్స్టెన్షన్ ఇవైతే ఇచ్చారు, ఎక్స్టెన్షన్ పైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి మొత్తం దాదాపుగా ఇవంతా కిట్ కొనాలి అంటే దాదాపుగా 450 రూపీస్ అయితే అవుతుంది. నేనైతే క్రాంప్టన్కి కొన్నాను 3 లీటర్స్ ఇన్స్టెంట్ వాటర్ హీటర్కి. సో దీన్ని మనం ఇప్పుడు బయటికి తీసి చూద్దాం అది ఎలా ఉంది ఏంటి అనేది. సో కంప్లీట్గా అయితే మాత్రం సో చాలా సూపర్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకు అంటే మీకు మొత్తం అంతా కూడా మీకు ఒక ప్లాస్టింగ్ గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ మళ్ళీ పవర్ ఎఫిషియెంట్ అని చెప్పి మనకి వీగార్డ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ దీని మీద మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇది 2018 పవర్ రేటెడ్కి అయితే దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ మీకు వీగార్డ్ బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదో కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు, మరి అంత ఎక్సలెంట్గా అయితే ఏం లేదు కానీ బాగుంది. సో ఇక్కడ మినిమం మ్యాక్సిమం మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పవర్ హై లేదనుకుంటే లో. నెక్స్ట్ మీకు గ్రీన్ అండ్ రెడ్ బటన్స్ ఉన్నాయి. సో ఆన్ చేసేటప్పుడు గ్రీన్, అండ్ ఒకవేళ వాటర్ కానీ ఎక్కువగా హీట్ ఎక్కువైపోతే మీకు రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి రెడ్లో వచ్చేది అవుట్పుట్ అండ్ బ్లూ కలర్ వచ్చేసరికి మీరు ఇచ్చే కోల్డ్ వాటర్ అంతే. ఇంతవరకు ఇప్పుడు మనకి ఎలా ఉందో చెప్తాను చూడండి. ఈ వాటర్ హీటర్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే, సో ఇన్స్టెంట్గా మీకు హీట్ ఎక్కకపోయినా పర్వాలేదు, హీటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది, ఇందులో మీకు ఫ్రీగా ఇన్స్టలేషన్ అయితే వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్తో పాటు ఫుట్ వాల్స్ ఇవన్నీ కూడా, అంటే క్లోజింగ్ ఇవన్నీ వాల్స్ ఉంటాయి కదా ఫుట్ వాల్స్, ఇవి కూడా మనకి ఫ్రీ అయితే లభిస్తాయి. అండ్ బోత్ 2 సైడ్లు కూడాను. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే మాత్రం చూడడానికి చాలా లుక్కీగా ఉంది. అండ్ దీని యొక్క స్టోరేజ్ వచ్చేసరికి 15 లీటర్స్, అంటే దాదాపుగా ఒక్కసారి మీరు ఆన్ చేస్తే, ఒక ఇద్దరు అయితే మాత్రం ఒక్కసారి ఆన్ చేస్తే స్నానం అయితే చేసేయడానికి అంత స్టోరేజ్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు నచ్చిన విషయం దీని యొక్క సర్వీస్ అయితే చాలా బాగుంది. సర్వీస్ కూడా చాలా స్పీడ్గా అయితే మనకి లభిస్తుంది, అండ్ అది కూడా ఫ్రీగా లభిస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా బాగుంది, 7100 అంటే చాలా వరకు మంచిదే. అండ్ కంపెనీ మంచిది కాబట్టి అండ్ రివ్యూస్ చాలా బాగున్నాయి, ఏ రకంగా చూసినా మీరు ఇది తీసుకోవచ్చు. అండ్ మనకి కాన్స్లో కానీ వచ్చినట్లయితే మీరు ఒకటే ఆలోచించండి, మీకు పవర్ కన్జంప్షన్ చాలా హెవీగా ఉంటుంది, మనకి ఏసీ కన్నా దీనికే ఎక్కువ ఖర్చు కావుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎర్థింగ్ లేకపోతే అసలు ఇలాంటి వాటర్ గేజ్ వైపే మీరు వెళ్ళొద్దు. ఏవి మీకు ఎర్థింగ్ ఉన్నా లేకున్నా రన్ చేసేసినా, ఏసీకి మీరు ఎర్థింగ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదేమో, కానీ దీనికి ఎర్థింగ్ లేకపోతే మాత్రం చాలా కష్టం. అది ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మీరు బుక్ చేయండి. మనకి బయట చూస్తే 8500 రూపీస్కి ఆఫ్లైన్ స్టోర్లో ఇవి దొరుకుతున్నాయి. నేను బయట కంపేర్ చేసి మరీ ఇది బుక్ చేయడం జరిగింది. అదే మనకి ఆన్లైన్లోకి వచ్చేసరికి 7100 రూపీస్లోనే మనకు దొరుకుతుంది. సో అందుకని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కావాలనుకుంటే బయటకు వెళ్ళి చెక్ చేసుకొని వచ్చి మీరు బుక్ చేసుకున్నా ఓకే. అంటే మా ఏరియాలో అయితే మాత్రం హెవీగా ఉన్నాయి,
ఉన్నాయి ప్రైసెస్ అయితే. మనకి క్రాంప్టన్ కూడా నేను తీసుకున్న 2300 తీసుకుంటే బయట 3200 రూపీస్ చెప్తున్నారు. అంటే తగ్గించి ఎంత 2900కి బేరమాడితే 2900 తప్ప 1 రూపీ కూడా తగ్గించనని చెప్పేశారు. సో మనకి అక్కడ మనకి యూజ్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది కాబట్టి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అండ్ నేను ఏదైనా సరే ఆఫ్లైన్లో కంపేర్ చేసి ఆఫ్లైన్ ఆన్లైన్లో నేను ప్రిఫర్ చేస్తాను తప్ప లేదంటే నేను ప్రిఫర్ చేయను. ఏవి ఆఫ్లైన్లో తీసుకోవాలి, ఏవి ఆన్లైన్లో తీసుకోవాలని ఒక డెడికేటెడ్ వీడియో కూడా నేను చేస్తాను. సో దట్ మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ మరెన్నో. దీని యొక్క కాన్స్ కానీ చూసుకున్నట్లయితే ఇంకేం లేదు, మనకి పవర్ కన్జంప్షన్ ఒకటి బాగా ఎక్కువ, రెండోది ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దాదాపుగా ఒక మీరు ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇన్స్టెంట్గా అయితే మీకు ఒక 3 minutes మీకు వాటర్ అనేది హీట్ అయిపోతుంది, మీరు దర్జాగా చేసుకోవచ్చు. కాకపోతే 3 liters దీనికి తేడా ఏంటంటే స్టోరేజ్ ఒకటి పెరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎవరైనా ఇందులో కానీ మీరు స్టోర్ చేసుకున్న వాటర్ అంటే ఒకసారి 15 minutes మీరు వెయిట్ చేస్తే, 15 minutes బిఫోర్ కానీ మీరు ఆన్ చేసి ఉంచి వెయిట్ చేస్తే మీరు ఇద్దరు స్నానం చేయొచ్చు. కానీ దాంట్లో అలా కాదు, ఒక్కరు మాత్రమే స్నానం చేయగలరు ఒక్కసారికి. ఓకే, ఒకసారి ఆన్ చేస్తే ఒక్కసారికి ఒకరు మాత్రమే దాంట్లో మీరు స్నానం చేయగలరు. దీంట్లో అయితే మాత్రం ఇద్దరికి సరిపడా వాటర్ అయితే మాత్రం ఇది హీట్ చేస్తుంది. అండ్ ఎందుకు ఇలా జరుగుతుందంటే 15 liters వాటర్ ఒక్కసారి హీట్ ఎక్కాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది, అదే మనకి ఇన్స్టెంట్లో ఎంత స్పీడ్గా పని అయిపోతుందో చూసారు కదా. అవునా కదా, ఇది ఇప్పుడు మనకి 10 kg రైస్ వండడానికి 1/2 kg రైస్ వండడానికి చాలా తేడా ఉంది. అందులో మనకి చాలా ఎఫిషియన్స్ అయితే మనకి ఇందులో చాలా బాగుంటుంది 1/2 kg రైస్లో. అలానే మనకి ఇన్స్టెంట్ హీటర్స్కి స్టోరేజ్ హీటర్స్కి తేడా అంతే, ఇంకేం లేదు. సో ఎవరైనా నార్మల్గా తక్కువ మంది ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఓకే, ఇది ఎక్కడంటే మనకి హోటల్స్లోని లేదనుకుంటే మనకి పెద్ద పెద్ద ఇప్పుడు మనకి తిరుపతి వెళ్తాం చూసారు కదా అలాంటి సత్రాల్లోని, ఇక్కడ మనకి స్టోరేజ్ వాటర్ హీటర్స్ పనికొస్తే తప్ప మన ఇంట్లోకి అయితే మ్యాక్సిమం మనకి ఇన్స్టెంట్ వాటర్ హీటర్ అయితే సరిపోతుంది. మా ఇంట్లో 5 members ఉంటాం, మాకైతే సరిపోతుంది. మీకు అంతకన్నా ఎక్కువ 10 members ఎలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టోరేజ్కి వెళ్ళొచ్చు, లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ వైజ్ చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా మీరు ఇన్స్టెంట్ హీటర్స్ అయితే తీసుకోవచ్చు. లేదు నాకు ఇలా ఇదే కావాలి స్టోరేజ్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. కాకపోతే దానికి దీనికో 3000 రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది, ప్రీ ఇన్స్టాలేషన్, ఇన్లెట్, అవుట్లెట్, వాల్స్తో ఇవన్నీ కంపేర్ చేస్తే. చూసారు కదా ఫ్రెండ్స్, అండ్ ఇది నా యొక్క రివ్యూ అయితే మాత్రం నేను తీసుకోవచ్చు అంటే మాత్రం తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదా నేనైతే మాత్రం తీసుకోను, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మరీ తీసి పారేసేది అయితే కాదు, 50 marks అయితే వేయచ్చు ఇన్స్టెంట్తో కంపేర్ చేస్తే. లేదనుకుంటే బీగార్డ్ మంచి కంపెనీయే స్టోరేజ్లో తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా 1 ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.